Channel. Today's our video is TS Junior Inter. Especially Japtuna Telangana Vali Junior Inter MATHS-1A model paper for 2022 IP exams. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇదే మోడల్ పేపర్ మీకు పీడిఎఫ్ కావాలన్నా, MATHS-1A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, బీఎల్ఎం మెటీరియల్ కన్షార్ట్ క్వశ్చన్స్ అండ్ బీఎల్ఎం మెటీరియల్ కావాలన్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఓపెన్ గ్రూప్, పబ్లిక్ గ్రూప్ కాబట్టి మీరు జాయిన్ కావచ్చు. టెలిగ్రామ్లో సెట్ చేసి ఇన్ కేస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అది వర్క్ అవ్వకపోతే ఇలా రండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, నవీన్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ ఐడి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు టోటల్గా ఇది ఈ వీడియో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ హౌ టు గెట్ 75 మార్క్స్ ఇన్ 1A అండ్ 1B వీడియో కూడా చూడండి, మీకు కొంత ఐడియా వస్తుంది. గన్ షాట్ వీడియో కూడా అంతే డిస్క్రిప్షన్లో లింక్లో కూడా వీడియోస్ లింక్ ఇస్తాను, అది మీకు కొద్దిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ MATHS-1A 2022లో రాసే వాళ్ళకి, ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళకైనా, ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసే జూనియర్స్కైనా కూడా ఇద్దరికి సేమ్ ప్యాటర్న్. మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో వచ్చి 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15కు 10 అటెంప్ట్ చేయాలి, 10 2 20 మార్క్స్ సెక్షన్ ఏ ఇది. సెక్షన్ బీకి వచ్చేసి 12 క్వశ్చన్స్ ఇస్తారు, అవుట్ ఆఫ్ 12 మనం 5 అటెంప్ట్ చేయాలి, ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్ 20 మార్క్స్. సెక్షన్ సి 10 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేయాలి, 5 7 35 మార్క్స్, టోటల్ 75. ఈసారి మీరు 75 తెచ్చుకోవడం ఈజీ. ఎలాగో మీకు 1.5 డే టైం ఉంది కాబట్టి, అయితే క్వశ్చన్ పేపర్ లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ నా సజెషన్ వచ్చేసి అందరూ కూడా మ్యాట్రిక్స్ ప్రిపేర్ కండి. ఫస్ట్ సజెషన్ మ్యాట్రిక్స్, తర్వాత సెకండ్ వన్ వర్షన్ ఆఫ్ వెక్టార్స్, థర్డ్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఓకే, ఫోర్త్ వన్ ఫంక్షన్స్, ఫిఫ్త్ వన్ వచ్చి హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇలా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 75 వస్తాయి ఈ 5 ప్రిపేర్. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఎక్స్ట్రా చాయిస్ ఉన్నాయి, ఓకే, ఎక్స్ట్రా చాయిస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత బెటర్గా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఒకసారి చూస్తే మీకు ఎందుకు సార్ అంటున్నానంటే చూడండి, ఇక్కడ బ్లూ ప్రింట్ చెప్పడానికి ఏమైనా పేజ్ ఉందో చూస్తున్నా, రైట్, ఒకసారి చూడండి. బ్లూ ప్రింట్ చూస్తే మీరు ఫస్ట్ మ్యాట్రిక్స్కి వద్దాం. మ్యాట్రిక్స్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి? మ్యాట్రిక్స్ 7 మార్క్స్ 7+7+7 వెయిటేజ్ ప్లస్ 4 మార్క్స్ క్వశ్చన్ 3, 2 మార్క్స్ క్వశ్చన్స్ 4, టోటల్ మార్క్స్ ఈస్ 41 మార్క్స్ అయితే. ఎవరైతే నేను పాస్ అయితే చాలు అనుకుంటారు, కొందరికి ఉంటుంది కానీ జస్ట్ నేను పాస్ అయినా చాలు ఎక్స్ట్రా మార్క్స్ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకు మ్యాట్రిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు మ్యాట్రిక్స్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి వెక్టార్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ఓకే, అడిషన్ ఆఫ్ వెక్టార్స్. మ్యాట్రిక్స్ ఓన్లీ ఒక పాస్ అవుతా అన్న వాళ్ళు కాదు, టోటల్గా అందరూ కూడా, అందరూ మీన్స్ 65 70 80 50 60+ ఇలా వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్లో ఒక 1 7 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి. టోటల్ దీని వెయిటేజ్ వచ్చేసి 21 మార్క్స్. అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడికే మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతే 2 మార్క్స్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇక్కడికే ఈ 2 యూనిట్లు ప్రిపేర్ అయినా మీకు 60 మార్క్స్ వస్తాయి, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ప్రిపేర్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ వెయిటేజ్ వచ్చేసి 2 7 మార్క్స్, 2 4 మార్క్స్, 2 2 మార్క్స్ వచ్చేసి, దీని వెయిటేజ్ వచ్చేసి 26. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా మనకు చూడు, మనకు 7 మార్క్స్ ఎన్ని రాయాలి? 5 రాయాలి, బట్ ఇక్కడ ఎన్ని వచ్చేసాయి? ఆల్రెడీ 4 6 అవుతున్నాయి, ఎక్స్ట్రానే ఉంది ఒక 7 మార్క్స్, అంటే మనకు 35 మార్క్స్ వచ్చాయి. 4 మార్క్స్ రాయాల్సినవి కూడా 5A, బట్ మనకి ఇక్కడ ఎన్ని అవుతున్నాయి? 4 3 5 6 7 వచ్చేసాయి. 2 మార్క్స్ ఎన్ని రాయాలండి? 2 మార్క్స్ వచ్చి 10 రాయాలి, 1 2 3 4 5 6 7 8 9 వచ్చేసాయి ఒక్క క్వశ్చన్. అంటే మీరు ఈ 3 చాప్టర్లు ప్రిపేర్ అయినా 73 వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ మీరు ప్రిపేర్ కావాల్సింది ఫంక్షన్స్, ఓకే, ఫంక్షన్స్ ప్రిపేర్ కండి. ఫంక్షన్స్ వచ్చే ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది, 2 2 మార్క్స్ వస్తాయి, దీని వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్, ఓకేనా. ఎందుకు సార్ ఇలా అంటే ఫంక్షన్స్ ప్రిపేర్ ఇక్కడ 2 మార్క్స్ అయిపోతే 7 మార్క్స్ అనేది ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ లాగా
ఉండిపోద్ది. సార్ ఇంపార్టెంట్ అంటే మనం పీడిఎఫ్లో పెట్టేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో ఎట్ టైం. నెక్స్ట్ హౌ గన్ షాట్ క్వశ్చన్ వీడియో చూసినా కూడా మీకు తెలుస్తాయి. ఓకేనా? ఇక ఫిఫ్త్ వచ్చేసి హైపర్బోలిక్ ప్రిపేర్ కమ్మని చెప్తున్నా. హైపర్బోలిక్ ఎందుకు ప్రిపేర్ కమ్మంటున్నా అంటే హైపర్బోలిక్లో 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 2 మార్క్స్ వస్తాయి. ఇది మళ్ళీ ఇందులో క్వశ్చన్లు 1 x5 ఉంటే చాలా ఈజీ. దీని తర్వాత నెక్స్ట్ ట్రిగనామెట్రీ. సార్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే కొన్ని కాలేజీలో చాలామంది సార్లు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చదివించారు, అర్చన వెక్టర్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ వదిలేశారు. అది ఇక మీ ఇష్టం అబ్బా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చదువుతారా లేదా అని మీ ఇష్టం. నా సజెషన్ అయితే ఫస్ట్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ అర్చన వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, తర్వాత ఫంక్షన్స్. ఇక్కడికి మీకు 75 అయితే ఇక మనం క్వశ్చన్ పేపర్లోకి వద్దాం. క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ ఏకి వచ్చేసి టోటల్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ కూడా మనం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. అయితే ఎవరైతే 15 క్వశ్చన్స్ పార్ట్ ఏ రాయాలనుకుంటున్నారో ఒకటే సీరియల్గా, ఐ మీన్ అంటే 15 క్వశ్చన్లో 10 క్వశ్చన్స్ అని ఒక దగ్గర రాసేలాగా చూసుకోండి. అలా రాయడం వల్ల మీకు బెటర్ స్కోర్ వచ్చేలా ఉంటుంది. అయితే మ్యాథ్స్ రాసేటప్పుడు సార్ చాలామంది అసలు ఎగ్జామ్ ఎలా కరెక్షన్ చేస్తారు సార్? మీకు ఏదైతే మెథడ్ వస్తుందో మరీ డైరెక్ట్ స్టెప్స్ కాకుండా, మరీ డైరెక్ట్ స్టెప్ కాకుండా మీరు కొత్త మెథడ్ ఏది అప్లై చేసినా కరెక్షన్ చేసేసార్లకు అర్థమయ్యేలాగా, ఓకేనా, కరెక్షన్ చేసేసార్లకు అర్థమయ్యేలాగా నీట్గా ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. అంతేగాని బుక్లో ఉన్నట్లు రాయాలి అంటే నేను చెప్పినట్టు రాయాలి, మీ సార్ చెప్పినట్టు రాయాలి, ఇంకెవరైనా చెప్పినట్టు రాయాల్సిన అవసరం కూడా లేదు. మీరు కొత్త మెథడ్ అప్లై చేస్తుంటే సెన్స్లో ఫార్ములాస్ రాయడానికి ఎక్కువ. ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఈ 2 క్వశ్చన్లు వచ్చేసి ఫంక్షన్ నుంచి వస్తాయండి. ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి ఫంక్షన్ నుంచి వస్తాయి 2 మార్క్స్. ఇది ఫస్ట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది, ఇది లాస్ట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది. మిడిల్ ఎక్సైజ్ ఎలాగో మనకు లేదు కాబట్టి, ఓకేనా. డొమైన్ రేంజ్ నుంచి కన్ఫామ్ పక్క ఒక 2 మార్క్స్ క్వశ్చన్, నార్మల్ ఫస్ట్ దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 3rd, 4th, 5th క్వశ్చన్ and 6th. ఈ ఫంక్షన్స్ అన్నీ మ్యాట్రిక్స్ నుంచి వస్తాయి, చాలా ఈజీ క్వశ్చన్స్. మ్యాట్రిక్స్లో ఎవరైనా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అని చదవకండి. మ్యాట్రిక్స్ ఎంత ఉంటే అంత, మొత్తం చదివేసాను బుక్ మొత్తం చదివినాక నాకు తెలిసి ఆల్రెడీ ఇంతకుముందు మీరు చదువుంటారు కాబట్టి 2 2½ అవర్స్ కంటే ఎక్కువ టైం పట్టదు, ఓకేనా, మ్యాట్రిక్స్. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 7, 8, 9 క్వశ్చన్స్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఉంటాయి. 7, 8, 9 అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఉన్నవి 2 క్వశ్చన్ 2 ఎక్సైజ్లు. ఫస్ట్ ఎక్సైజ్ కొద్దిగా ఎంత ఉంటుంది, సెకండ్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 2 వచ్చే ఛాన్స్ ఉంది, సెకండ్ ఎక్సైజ్ 1, లేకపోతే ఫస్ట్ ఎక్సైజ్ 1 సెకండ్ ఎక్సైజ్ నుంచి 2. ఇక్కడికి 9 అయిపోయినా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 2 వస్తాయి. ఇక్కడికే మీకు అయిపోతుంది. సార్ నేను ట్రిగనామెట్రీ కూడా చేయాలి సార్ అనుకుంటే ట్రిగనామెట్రీలో ఓన్లీ 2 మార్క్స్ ప్రిపేర్ కంటే ఎక్కువ, 11 అయిపోయాయి. నెక్స్ట్ హైపర్బోలిక్ నుంచి 2 వస్తాయి. అంటే మీరు మనం రాయాల్సింది 15 కా 10, నేను చెప్పినట్లు ప్రిపేర్ అయినా కూడా ట్రిగనామెట్రీ మొత్తం వదిలేసినా కూడా మీకు 13 అటెంప్ట్ చేస్తున్నాను 13 2 26 అని. కానీ మనం అటెంప్ట్ చేయాల్సింది 10 4½. అటెంప్ట్ చేసేది మాత్రం క్లియర్గా రాస్తే సరిపోతుంది, ఓకేనా. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. సార్ వీటికి సొల్యూషన్స్ అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి, ఇంత షార్ట్ టైంలో ఇది వరకు అయితే చేయగలను. సెక్షన్ బీకి వచ్చేస్తే మనకు 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ 12 క్వశ్చన్స్లో మనం అటెంప్ట్ చేయాల్సింది 5 అటెంప్ట్ చేస్తే చాలప్పా. ఇన్ 12 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. సో అందులో కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ లేనివి చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ అని మ్యాట్రిక్స్, చాలా ఈజీ క్వశ్చన్స్. అయితే ఈ క్వశ్చన్స్ ఉన్నాయి చూసావా, ఏ యూనివర్స్ క్వశ్చన్స్ అనేది 7 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు, ఓకేనా, 7 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు. నెక్స్ట్ 19th అండ్ 20 ఏంటంటే అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఉన్నవే 2 ఎక్సైజ్లు. కన్ఫామ్ అందులో 1 4 మార్క్స్ 2 4 ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక 4 మార్క్స్, సెకండ్ నుంచి ఒకటి వస్తుంది, లేదంటే ఫస్ట్ నుంచి 4. నెక్స్ట్ 21 అండ్ 22 ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కూడా చాలా డెడ్ ఈజీ అండి, టఫ్ అయితే ఉండదు. నెక్స్ట్ 23 24 ఇవి 2 ట్రిగనోమెట్రీ అప్ టు రేషియోస్ క్వశ్చన్, ట్రిగనామెట్రీ అప్ టు రేషియోస్ క్వశ్చన్, ఓకేనా, చూసుకోండి ట్రిగనామెట్రీ అప్ టు రేషియోస్ క్వశ్చన్. నెక్స్ట్ 25 అండ్ 26 వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్, సారీ 25 వచ్చేసి హైపర్బోలిక్, 26 అండ్ 27 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నది వదిలేయడం చాలా బెటర్, ఎందుకంటే మనం ఇంట్లో 5 అటెంప్ట్ చేయాలి. మీరు అటెంప్ట్ చేయగలిగితే కరెక్ట్గా మ్యాట్రిక్స్ 3 అయిపోతాయి,
అడ్షన్ ఆఫ్ వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీకు కంప్లీట్ అయిపోతాయి. సో రిమైనింగ్ అన్ని చాయిస్కి వెళ్ళిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదని మ్యాథ్స్. నెక్స్ట్ పార్ట్ సి. అయితే మన ఛానల్లో ఆల్రెడీ మన తెలంగాణ మన యూట్యూబ్ ఛానల్లో మనకేమున్నాయి, మ్యాట్రిక్స్ టోటల్ ఉందండి, నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మొత్తం ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మొత్తం. మీరు ఈ మూడు చదివినా కూడా మీకు 75 అనేది గ్యారంటీ. ఓకేనా? ఐ మీన్ 73 వరకు వస్తాయి. ఇంకొకటి ఫంక్షన్స్ అదేది మీకు నార్మల్గా గన్ షాట్ క్వశ్చన్లు ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయి ప్రిపేర్ అయినా కూడా 75 గ్యారంటీ. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇందులో మనకు 10 ఇస్తాడు, మనం 10 క్వశ్చన్స్ వస్తాయి లాంగ్ ఆన్సర్వి. 10కి మనం 5 అటెంప్ చేస్తే చాలు, 5 7 35 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే 5 7 35 ఫస్ట్ ఇది ఫంక్షన్స్. థీరమ్స్ లేవు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్, 2+f 2f, ఎఫ్ స్క్వేర్, అండర్ రూట్ ఎఫ్, ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి, మీకు వేరే రావు కూడా. నెక్స్ట్ 29th వచ్చేసి మ్యాట్రిక్స్ చెప్పాను కదండి, ఇంతకుముందు ఏ యూనివర్స్ అడగవచ్చు. ఇలాంటివి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి ఎక్సైజ్ ఒకటి ఎగ్జాంపుల్ అలాంటివి రావచ్చు. ఇంకోటి క్రామర్స్ రూల్, ఇంకోటి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. ఈ రెండు కన్ఫర్మ్, మ్యాట్రిక్స్ నుంచి 3 రావాలి, అందులో ఒకటి ఇదే వస్తుంది. క్రామర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇన్వర్షన్, క్రామర్స్ రూల్ ఇన్వర్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవు, మెథడే ఇంపార్టెంట్. దానికి కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయా లేదా, ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేస్తున్నా లేదా చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ 32 క్వశ్చన్, ఇది వచ్చేసి వెక్టార్స్, అర్చనా వెక్టార్స్. ఓకేనా? 32 క్వశ్చన్ వచ్చేసి అర్చనా వెక్టార్స్. 33 34 వచ్చి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. మీకు ఇక్కడికి అయిపోయాయి కౌంట్ చూడండి, ఆల్రెడీ ఇక్కడే ఫంక్షన్ నుంచి చూసుకుంటేనే 4 అయిపోయినాయి, 5 6 7 అయిపోతాయి. సో ఇది ట్రిగనామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవి రెండు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా? నన్ను అడిగితే మాత్రం మ్యాట్రిక్స్, అర్చనా వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఎన్ఎఫ్ అక్కడ చూసుకుంటే సరిపోతుందమ్మా, మీరు ఎక్స్ట్రా కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడికే ఎనఫ్, మీకు స్కోర్ ఇక్కడికే మంచి స్కోర్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సేమ్ ఎట్ ఎ టైమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఈ మోడల్ పేపర్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశాక టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్లు చూసుకోండి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసిన ఎవ్రీ క్వశ్చన్ మోడల్ పేపర్లో ఉందో లేదో మాత్రం చూసుకొని టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మినిమం 40% ఆఫ్ క్వశ్చన్స్ మోడల్ పేపర్వి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి మిస్ కాకుండా చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.